కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఐఎఫ్టియు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి సంక్షోభంలో ఉన్న కార్మికులకు నెలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 5న ఆందోళన చేపట్టాలని ఐఎఫ్టియు ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జూట్ మిల్ సెంటర్ లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పూర్తిగా బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. తరతరాలుగా కార్మికులు త్యాగాల ద్వారా సాధించుకున్న హక్కులను సౌకర్యాలను రద్దు చేస్తూ చట్టాన్ని పూర్తిగా యజమానులకు అనుకూలంగా మార్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మిక వ్యతిరేక సవరణను తీసుకురావడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ప్రజల ఆస్తులైన పోస్టల్, రైల్వే, టెలికాం, విమానయానం, ఇస్రో, చివరకు రక్షణ రంగాన్ని కూడా కార్పొరేట్లకు అప్పగించడం దుర్మార్గమని ఆరోపించారు. అదేవిధంగా కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోకుండా కార్పొరేట్లకు వరాల జల్లులు కురిపిస్తూ ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు. పోస్టల్, టెలికాం, అదేవిధంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ తో సహా చివరికి రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ఇస్రోను కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ఆ విధంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ దేశ సంపద మొత్తం వాళ్ళకి అప్పచెప్తున్నారు. కార్మికులు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి యజమానులకు అనుకూలంగా మారుస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై కార్మిక వర్గం మరింత పట్టుదలగా సమర సంఘం పూరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నగర అధ్యక్షులు కాకర్ల అప్పారావు, నగర నాయకులు డి వీరనాయుడు, జి రాంబాబు, కె చిట్టయ్య, కె నోకరాజు, బగాది రమణ, సమ్మక అప్పారావు, ధర్మరాజు, మాతయ్య, శ్రీను, సత్యనారాయణ, శుంకర దుర్గారావు, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు కె నాని, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఆవర నియోజకవర్గంలో కోడూరు మండలంలోని మండల కేంద్రం అయిన కోడూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు జనసేన పార్టీ తరఫున ఆవనగడ్డ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, జనసేన పార్టీ మాస్టర్ ట్రైనర్ రాయపూడి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం, మరి ముఖ్యంగా ఈరోజు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం కావున జన్మదిన వేడుకలు జరిపారు. ఆనాడు 1962లో రాధాకృష్ణ గారి పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సిద్దినేని అశోక్ నాయుడు, ఎంపీటీసీ మహిళా అభ్యర్థి కొండవీటి సునీత, ఉల్లి శేషగిరి, తోట సోమశేఖర్, నాగరాజు, మత్తి సుబ్రహ్మణ్యం, చందు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అదనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ రోజు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ మన అవినిగడ్డ నియోజకవర్గంలో మరి ఇక్కడ ఇదే కోడూరులో ఎంతో కష్టపడి ఈ మండలంలో ఇవాళ ఒక ప్రధాన ఉపాధ్యాయ స్థాయికి వచ్చి ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ నాగభూషణం గారికి జనసేన పార్టీ తరఫున మరి ఉపాధ్యాయ దినోత్సవం రోజున సన్మానించుకుని ఆయనకి అభినందనలు తెలియజేయాలి. దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని చింతలపూడి సిఐ ఎంయుఎస్ మల్లేశ్వరరావు తెలిపారు. మండలంలో భాషం స్కూల్ వద్ద ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సిఐ మరియు ఎస్ఐ పాల్గొన్నారు. రాధాకృష్ణ మరియు సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్రని, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి వారిని ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా చేయాలని కోరారు. దేశ రక్షణకు విద్యార్థులు ముందుకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని చింతలపూడి ఎస్ఐ స్వామి పిలుపునిచ్చారు. సంస్కారం, సంస్కృతి నేర్పాలని, వాళ్ళ అభివృద్ధి చెందేటట్టు చేయాలని ఉపాధ్యాయులందరినీ నేను కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పి రామ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కాకముందు కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు కరెంటు బిల్లు కట్టలేకపోవడం వల్ల మీటర్లు తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో అప్పుడు పంటలు ఎండిపోవడం జరిగింది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సమయంలో 1983లో తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే మీటర్లకు 50 రూపాయల చొప్పున చెల్లించే విధంగా క్లబ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. నందమూరి తారక రామారావు రైతులను ఆ విధంగా ఆదుకోవడం జరిగిందని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మరలా 35 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లడం జరిగింది, వైఎస్ఆర్ ఆసియా తూట్లు జరిగిందని కొబ్బరి రాజ్కుమార్ మేటర్ల విధానాన్ని నిర్మించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నమ్మూరి రామచంద్రరాజు, తూటికుంట్ల దుర్గారావు, పెసరగంటి జయరాజు, కొండోటి కిషోర్, చేను ప్రసాద్, అంజీ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది, అనేక సంక్షేమ పథకాలు అని చెప్పి మరి గద్దెనెక్కడం జరిగింది. గద్దెనెక్కిన కాడి నుంచి ఈనాటి వరకు కూడా మరి ప్రతి దాంట్లోనూ కూడా విపరీతంగా ఛార్జీలు మోత మోగిస్తా ఉన్నారు. మరి రీసెంట్ గా చూసాం, బస్ ఛార్జీలు పెంచారు, హౌస్ ట్యాక్సెస్ పెంచారు,
రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎక్కువగా పెంచారు. వంతెన పై నుండి దూసుకెళ్లిన మినీ వాహనం, వినుకొన్న పట్టణం పసుపు లేరు బ్రిడ్జి పై నుండి టమాటా కూరగాయల లోడు మినీ వాహనం దూసుకు వెళ్లి బోల్తా కొట్టింది. అనంతపురం నుండి నగరకల్లు కూరగాయలు దిగుమతి చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. వాహనం బోల్తా కొట్టిన ప్రమాదంలో ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు. గుంటూరు జిల్లా అమరావతి మండలంలో భారీగా మద్యం సీజ్ చేసిన అమరావతి పోలీసులు. వాటర్ ట్యాంక్ లో తరలిస్తున్న తెలంగాణ మద్యం కాపకాచి చాకచక్యంగా మునుగోడు వద్ద పట్టుకున్న అమరావతి పోలీసులు. సుమారు 10,000 బాటిళ్లు తెలంగాణ మద్యం స్వాధీనం. సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అమరావతి పోలీసులు. బిఎస్పీ వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు జంగా రాంబాబు తల్లి కమలమ్మ నిన్న అనారోగ్యంతో చనిపోయారు. నూజెన్ల మండలం కొత్తపాలెంలో నేడు వారి అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పిస్తున్న పార్టీ సీనియర్ నాయకులు నేరల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు వినుకొండ రాంబాబు, సీనియర్ జర్నలిస్టు గంటపోగు స్టీవెన్ బాబు, నూజెన్ల మండల బిఎస్పీ నాయకులు సాతులూరు లాలిబాబు, గంటనపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. అక్రమ వ్యాపారస్తులపై ఉక్కుపాదం అవుతున్న ఎస్ఐ కత్తి స్వర్ణలత. వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలంలోని ముతుకమల్లి గ్రామంలో కల్తీ పాలు అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో శావల్యాపురం ఎస్ఐ కత్తి స్వర్ణలత ఆ పాల కేంద్రంలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తో పాటు ఆ పాలను పరీక్షించగా నకిలీ పాలు అని తేల్చిన ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారులు పాలు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్న ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆ గ్రామంలో పలు పాల కేంద్రాలు తనిఖీ నిర్వహించిన ఎస్ఐ కత్తి స్వర్ణలత ఇలాంటి మోసపూరితమైన వ్యాపారాలు ఎవరైనా నిర్వహించినా చట్టరీత్యా శిక్ష అర్హులని, మండలంలో ప్రజలకు ఎటువంటి హాని చేసే వ్యాపారం నిర్వహించినా సహించేది లేదని ఎస్ఐ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆర్సీఎం చర్చి పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా పాల్గొన్నారు. ఉన్నమట్ల ఎలిజా మాట్లాడుతూ యేసుప్రభు చూపించిన మార్గం ప్రేమ సేవ, ఆర్సీఎం చర్చి ద్వారా ఫాదర్లు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని, ఈ చర్చి నిర్మించిన అంతోనీ నగర్ విచారణ గురువు ఫాదర్ కాండ్రూ తంబిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు అలవాల బాబు, రమేష్ రెడ్డి, జ్ఞానరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చర్చి ప్రతిష్ట రోజున నేను ఆగిపోయాను. అలాగే ఎంతో బొమ్మలు పోవడం కూడా అందుకని ఈరోజు ఖచ్చితంగా వచ్చి మేము నమ్మకం ఒకసారి సహకరించబడతామని చెప్పి ప్రార్థన. గుంటూరు జిల్లా పెదనందిపాడు బస్టాండ్ సెంటర్ లో సిఐటియు మరియు కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలని తెలిపారు. అలాగే కోవిడ్-19 వల్ల విధుల్లో మరణించిన వారికి మరియు విధుల్లో ఉన్న వారికి 50 లక్షల క్లెయిమ్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు, అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్యకర్తలు, కౌలు రైతు సంఘం మరియు సిఐటియు సభ్యులు శ్రీనివాసరావు, నారాయణ పాల్గొన్నారు. రుణాలు ఇవ్వాలి.